హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. బహుశా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ కేసుని ఒక ప్రైవేట్ న్యాయవాది వాదిస్తున్నాడు. యాక్చువల్గా ఏమవుతుంది మీ అందరికీ తెలుసు, పోలీస్ ఆఫీసర్ ప్రొఫెషనల్ కేసులు అంటే పర్సనల్ కేసు అంటే దాని గురించి నేను మాట్లాడను, వాటికి పోలీస్ ఆఫీసర్లు ప్రైవేట్ న్యాయవాదులను నియమించుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ కేసు ఏవైతే ఉంటాయో అవన్నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ వకీల్ అనేది వాదిస్తాడు. కాకపోతే మొదటిసారి కారంపూడి సిఐ ఎవరైతే ఉన్నారో నారాయణస్వామి, ఆయన కేసుని ఒక ప్రైవేట్ న్యాయవాది వాదిస్తున్నారు. ఇది నిజంగా వినగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ప్రైవేట్ న్యాయవాది గారి పేరు వచ్చేసి ఎన్ అశ్విని కుమార్ అంట. ఆయన ఈ కేసును వాదిస్తున్నాడు. ఏంటి ఆ కేసు అంటే క్రైమ్ నెంబర్ 59. నాకు ఖచ్చితంగా ఈ కేసు గురించి డీటెయిల్ నేను చదివిన. ఈ కేసు ఏంటి అంటే ఈయన అంటే ఈ ఎవరైతే సిఐ గారు ఉన్నారో నారాయణస్వామి గారు, ఆయన మీద దాడి జరిగింది అని చెప్పేసి ఈ కేసు అనుకుంటా నేను. ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే పిన్నలి గారు ఈయన అంటే సిఐ గారి మీద దాడి చేసిండు అని చెప్పేసి ఒక కేసు నెంబర్ 59 అని చెప్పేసి ఒక కేసు పెట్టారు. కాకపోతే ఈ కేసు తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు బయటకు వచ్చినాయి. ఏంటి అంటే కొత్తగా బదిలీ అయిన పోలీసు అధికారులు, ఈవెన్ డీజీపీ గారితో సహా అందరూ చంద్రబాబు సేవ చేస్తున్నారు, చంద్రబాబు చేతిలో ఉన్నారు, గుప్పెట్లో ఉన్నారు అని చెప్పేసి ఒక విషయం బయటకు వచ్చింది. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కూడా మీరు చూడొచ్చు ఈ విషయాలన్నీ క్లియర్గా రాసినట్టు. ఒకసారి మీకు టైం ఉంటే తప్పకుండా చదవండి, ఎందుకంటే మన వీడియోలో మనం అన్ని విషయాలు చెప్పలేం కాబట్టి ఒకసారి తేలిక ఉంటే చదవండి, ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఆ విషయాలు ఏంటి అంటే నిజంగా ఒక సెకండ్ కోర్టు కూడా కొంచెం ఆశ్చర్యపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే హైకోర్టు పిన్నెల్లి గారిని అరెస్ట్ చేయకూడదు 6వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 6వ తారీఖు వరకు అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది. కాకపోతే పోలీసు వాళ్ళు ఏం చేసి ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఇచ్చింది హైకోర్టు స్టే అంటే 23వ తారీఖు ఇచ్చింది. కాకపోతే పోలీసు వాళ్ళు ఏం చేశారు అంటే పిన్నెల్లి గారి మీద మరో 3 కేసులు బుక్ చేశారు. ఇది హైలైట్, ఈ మొత్తం సినిమాలో హైలైట్ ఇదే, 3 కేసులు బుక్ చేశారు. ఇప్పుడు ఎప్పుడు చేశారు ఈ కేసులు అని చెప్పేసి హైకోర్టు అడిగితే పోలీసు వాళ్ళ సమాధానం ఏముండే, 22వ తారీఖే చేసినాం అంటే హైకోర్టు పిన్నెల్లి గారికి స్టే ఇవ్వడానికి అంటే 23వ తారీఖు స్టే ఇస్తే ఒకరోజు ముందే మేము చేసినాం సార్, ఈ కేసులకి ఆయన స్టేకి సంబంధం లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు సమాధానం ఆల్రెడీ చెప్పారు. కాకపోతే నిన్న అంటే సోమవారం ఒక హైలైట్ సీన్ జరిగింది. ఏంటి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదనలు వినిపిస్తుంటే హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఒక మాట అడిగింది, మీరు ఎప్పుడు ఈయన అంటే పిన్నెల్లి గారి పేరు చేర్చారు క్రైమ్ నెంబర్ 59లో అని చెప్పేసి అడిగితే దానికి పీపీ గారు ఒక సమాధానం ఇచ్చాడు. ఏంటి అంటే ఇది 23వ తారీఖు రాత్రి 8 గంటలకి స్థానిక కోర్టులో మేము ఈయన పేరుని చేరుస్తూ అంటే క్రైమ్ నెంబర్ 59లో పేరుని చేరుస్తూ ఒక కోర్టుకు మెమో ఇచ్చినామని చెప్పేసి చెప్పారు. ఎప్పుడు? 23వ తారీఖు రాత్రి 8 గంటలకి. ఈయనకు స్టే ఎప్పుడు వచ్చింది అంటే 23వ తారీఖు ఉదయమే వచ్చింది, డే టైంలోనే వచ్చింది. పోలీసు వాళ్ళు ఏం చెప్పారు, 22వ తారీఖు అని చెప్పారు, అంటే అబద్ధం చెప్పారు పోలీసు వాళ్ళు. ఈ అబద్ధం చెప్పంగానే కోర్టు ఆ అబద్ధాన్ని పట్టుకున్నది. పట్టుకోగానే పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా అధోగతిగా మారిపోయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు అబద్ధం చెప్పారు అన్న విషయం కోర్టుకు అర్థమైపోయింది. ఇక ఇక్కడ మనం చూసుకుంటే పిన్నెల్లి గారికి 23వ తారీఖు స్టే ఇచ్చింది కోర్టు, ఆయన అరెస్ట్ చేయకూడదని చెప్పేసి. తర్వాత 3 కేసులు బుక్ చేశారు. ఎందుకు మరి ఎందుకు చేస్తున్నారు ఈ కేసులు, ఏంటి కారణం అంటే పిన్నెల్లి గారు ఏదైతే మనకి రిజల్ట్ కౌంటింగ్ డే ఉంటుందో 4వ తారీఖు, ఆ 4వ తారీఖు ఉండకూడదు ఈయనని, 4వ తారీఖు ముందే ఈయన జైల్లో వేయాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళ ప్రయత్నం. సరే దీంట్లో ఈసీ పరిస్థితి ఏంది అంటే ఈసీ అనేది ఏంటి అంటే పిన్నెల్లి గారు బయట ఉంటే 4వ తారీఖు కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈసీ అంటుంది. పీపీఎం అంటున్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పిన్నెల్లి గారి మీద 9 కేసులు ఉన్నాయండి, 9 కేసులు ఉన్నాయి, అట్లాంటి వ్యక్తి బయట తిరగకూడదు, అందుకే ఈయనని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి పీపీ అంటున్నాడు. కాకపోతే పిన్నెల్లి గారి తరఫు న్యాయవాది ఏమంటున్నాడు అంటే సరే 9 కేసులు ఉన్నాయి కదా, 9 కేసులు ఉన్నప్పుడు అస్మిత్ గారు ఎవరైతే అస్మిత్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద 30 కేసులు ఉన్నాయి, అది కాకుండా చింతమణిని మీద 31 కేసులు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళు తిరిగితే ప్రాబ్లం లేనప్పుడు 9 కేసులు ఉన్నాయని బయట తిరిగితే ప్రాబ్లం ఏంటి? అయినా కూడా ఈయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఈయన హక్కు
ఏంది కౌంటింగ్ డే రోజు ఈయన ఉండడం అన్నది ఈయన హక్కు, అది ప్రాథమిక హక్కు ఆయనది. ఆ హక్కుని కాలరాసే ప్రయత్నం అన్నది ఎలక్షన్ కమిషన్ కూడా చేస్తున్నది. స్పెషల్గా కొంతమంది పోలీసు వాళ్ళు ఈవెన్ డీజీపీ గారితో సహా చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అనేది రాశారు. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఇందాక చెప్తూ ఆగిపోయినా, ఏంటి అంటే ఏదైతే విచారణ జరుగుతున్నదో సిఐ నారాయణ స్వామి గారి క్రైమ్ నెంబర్ 59 ఈ కేసులో ఎవరైతే ప్రైవేట్ లాయర్ ఉన్నారో ఎన్ అశ్విని కుమార్, ఈ ప్రైవేట్ లాయర్ని నియమించడానికి దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి మనం చూస్తే మనందరం షాక్ అయిపోవాలి. ఎవరు అంటే పూర్వ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ దీని వెనకాల ఉన్నారు. ఆయన సూచనల మేరకే ఈ ప్రైవేట్ న్యాయవాది ఈ కేసుని ఆయన అర్జేస్తున్నాడు అని చెప్పేసి వాదిస్తున్నాడు అని చెప్పేసి ఒక టాక్ అనేది నడుస్తుంది. ఇప్పుడు అందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు, కాకపోతే సాక్షిలో వచ్చింది. నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఏంటంటే ఈ మన నారాయణ స్వామి గారికి, సిఏ గారికి, మీకు ప్రభుత్వ న్యాయవాదుల మీద నమ్మకం లేదా, మీరు ప్రైవేట్ న్యాయవాదిని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది బేసిక్ ప్రశ్న, ఎవరైనా మీరైనా సరే నేనైనా సరే అడిగే ప్రశ్న అదే. కాకపోతే ఇప్పుడు ఆయన మీద అంటే పిన్నెలి గారి మీద పెట్టిన కేసులు ఏంటి, ఆ మూడు కేసులు అంటే మూడు కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో రెండు వచ్చేసి చాలా దారుణంగా అంటే చాలా పెద్ద కేసులు పెట్టారు. ఆ మూడు కేసులకి సంబంధించి పిన్నెలి గారిని అరెస్టు చేస్తారు పోలీసులు అని చెప్పేసి ఒక విషయం అనేది నడుస్తుంది. అరెస్టు చేయకుండా పిన్నెలి గారు ఏం చేశారు అంటే, సరే నాకు ఆల్రెడీ స్టే ఇచ్చింది కోర్టు, ఈ మూడు కేసులలో కూడా నాకు స్టే ఇవ్వండి, నేను కౌంటింగ్ రోజు నేను ఉంటాను, అది నా హక్కు అని చెప్పేసి పిన్నెలి గారు ఏం చేశారు అంటే మళ్ళీ హైకోర్టుని ఆయన ఆశ్రయించాడు. దానికి హైకోర్టు ఈరోజు అంటే మంగళవారం ఈరోజు కొద్దిసేపట్లో అనుకుంటా, ఇది ఈ వీడియో షూట్ అయ్యే టైంకి అయితే ఇంతవరకు అయితే రాలేదు, మేబీ షూట్ అయిన తర్వాత రావచ్చు. అయితే చాలా ఇంపార్టెంట్ వాదనలు హైకోర్టులో నడుస్తున్నాయి. మరి ఆయనకి హైకోర్టు స్టే ఇస్తుందా ఈ మూడు కేసులలో కూడా, లేదంటే మళ్ళీ అరెస్ట్ చేసే ఇబ్బంది ఉంటుందా అన్నది, అది హైకోర్టు మీద డిపెండ్ అయి ఉంది. ఒకటి. రెండో విషయము, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ మనందరికీ ఎరికే. ఎలక్షన్ కమిషన్ అనేది ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం అన్నది మనం జనరల్గా చూడం, నేనైతే చూడలేదు ఎప్పుడు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే సంఘటనలు చూసినాక ఒక విషయం మాత్రం క్లారిటీ వస్తుంది. నేను ఆల్రెడీ నా పాత వీడియోలలో కూడా కొన్ని చెప్పిన, ఏంటంటే దీనికి బీజేపీకి డైరెక్ట్గా సంబంధం ఉంది. ఈ గేమ్ మొత్తం ఢిల్లీలో కూర్చున్న పెద్దోళ్ళు ఆడుతున్న గేమ్. ఏందా గేమ్ అంటే కొంతమందిని ఇబ్బంది పెట్టాలి, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ ఇట్లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకొని ఇబ్బందులు పెట్టాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించరా, ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు లాస్ట్ 5 ఏళ్ళ నుంచి పవర్లో లేడు. పవన్ కళ్యాణ్కి అసలు పవర్ అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే అయింది కూడా లేదు, ఎమ్మెల్యే కాదు సర్పంచ్ కూడా కాలే. అట్లాంటప్పుడు మరి చంద్రబాబు చేతిలో ఇంతమంది పోలీసు వాళ్ళు ఎట్లా చంద్రబాబు పోలీసు వాళ్ళని మార్చగలిగాడు అని చెప్పేసి ఇప్పుడు నేను ఆలోచించరా. ఎట్లా అంటే ఇదంతా గేము బీజేపీ కూటమిలో వచ్చిన తర్వాతనే అయింది. ఆల్రెడీ సాక్షి పేపర్ చాలాసార్లు చెప్పింది. ఏమని చెప్పింది అంటే ఈ అధికారులు ఎవరైతే మారినరో ఈ మార్పులన్నీ కావాలని చెప్పేసి ఎలక్షన్ల కంటే 3 రోజుల ముందర చేసిన డ్రామా. దీని వెనకాల పూరంధేశ్వరి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. చంద్రబాబు నాయుడుకి అధికారులను మార్చే పవర్ లేదు, మన పవన్ కళ్యాణ్కి అంత స్తోమత లేదు. మరి ఎట్లా ఈ అధికారులను ఒక డీజీపీని మార్చగలిగేంత స్తోమత ఎట్లా అంటే అది పూరంధేశ్వరి గారి వల్ల జరిగింది అని చెప్పేసి చెప్తారు. చంద్రబాబు రిమోట్ అయితే పూరంధేశ్వరి గారు ఒక టీవీలాగా యాక్ట్ చేశారు. చంద్రబాబు బటన్లు ఎట్లా నొక్కిండో అట్లా పూరంధేశ్వరి గారు బీజేపీ అధిష్టానానికి మొత్తం మ్యాటర్ మోసుకుపోయి ఫలానా అధికారిని ఫలానా ప్లేస్లో వేయండి, ఫలానా డీజీపీని ట్రాన్స్ఫర్ చేయండి, ఫలానా వాళ్ళని వేయండి, ఈ అధికారిని ఇక్కడ వేయండి, కారంపొడిలో ఈయననేయండి స్వామి గారిని, సిఐ గారిని అని చెప్పేసి అట్లా వాళ్ళ అధికారులను కావాలని చెప్పేసి ఢిల్లీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈసీ ద్వారా పోస్టింగ్లు వేయించుకున్నారు అని చెప్పేసి ఒక చిన్న టాక్ అనేది ఉంది. టాక్ ఏంటి, డైరెక్ట్గా సాక్షిలో ఎన్ని రోజులు రాసింది అదే. ఇక మనం ఇంకో విషయం గురించి మాట్లాడాలి, ఏంటి అంటే ముందస్తు బెయిల్. యాక్చువల్గా ముందస్తు బెయిల్ అన్నది ప్రతి ఒక అంటే భారతీయుడి హక్కు. కోర్టు విచారణ జరిగిన తర్వాత కోర్టు ఒకవేళ భావిస్తే ముందస్తు బెయిల్ అన్నది ఇవ్వవచ్చు. సేమ్ అదే పిన్నెలి గారి కేసులో జరిగింది. ఆయన మీద కేసు పెట్టారు, ఈవీఎము
వీవీప్యాట్లు అదేదో ధ్వంసం చేసిండు అని చెప్పేసి ఒక వీడియో అన్నది బయటకు వచ్చింది. ఆ వీడియో కరెక్టా కాదా అని చెప్పేసి చెక్ చేయాలి, ఆ కేసు ముందుకు వెళ్ళాలి అంటే అది ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాతనే జరుగుతుంది కాబట్టి ఇదన్నీ ఆలోచించి హైకోర్టు పిన్నెల గారికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ మూడు కేసులలో కూడా కావాలని చెప్పేసి పిన్నెల గారిని పేరుని యాడ్ చేశారు. అది కూడా క్రైమ్ జరిగిన 10-12 రోజుల తర్వాత ఆయన పేరుని యాడ్ చేశారు. అది కూడా ఇప్పుడు 23వ తారీఖు రాత్రి 8 గంటలకి లోవర్ కోర్టులో మెమో ఇచ్చారు. అంత అవసరం ఏమొచ్చింది అంత హడావుడిగా ఇవ్వాల్సిన అవసరం అంటే పిన్నెలి గారిని కొంతమంది పోలీసు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సహాయంతో ఆయనని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి, ఆయనని టార్గెట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలని హైకోర్టు అడ్డుకుంటుందా, హైకోర్టు ఏం చేస్తుంది అని చెప్పేసి మనం వేచి చూడాలి. ఈ వీడియో వచ్చి అంటే సాయంత్రం వస్తుంది, ఇప్పుడు మన షూటింగ్ అవుతుంది సాయంత్రం అనేది వస్తుంది. ఈ వీడియో రాకముందే మేబీ రిజల్ట్ కూడా రావచ్చు. తప్పకుండా రిజల్ట్ గురించి మీరు కమెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.